ప్రీమియం క్వాలిటీ ప్రింట్ వేస్తారండి. యాక్చువల్గా పౌడర్ ప్రింట్లో శారీస్ అయితే మీకు తక్కువ ఉంటాయి, వాషెస్లో ఆ పౌడర్ ప్రింట్ అనేది పోతుంది. ఇది మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. మీరు వీడియో ఎండింగ్ వరకు కనుక చూసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి ఇట్లా మనకి 3 లైన్స్ బోర్డర్ అండ్ 2 సైడ్స్ కూడా మనకి యాంటిక్ జరీ బోర్డర్ ఇచ్చారు. క్లాసీ కలర్స్ ఉన్నాయండి, మనకి దీంట్లో ఎక్కువ సెట్స్ లేవు, తక్కువే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, పళ్ళు కూడా చాలా హైలైట్ చేస్తూ మనకి పళ్ళు డిజైన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ శారీలో మనం బ్లౌజ్ అనేది చూద్దాము. ఈ శారీకి వెయిట్ ఎంత ఉంది, శారీ హైట్ ఎంత కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. శారీలో బ్లౌజ్ చూడండి, ఇంతకు ముందు మనం డాలర్ సిల్క్ చూసాము, కానీ దాంట్లో ఏంటి అంటే మనకి ప్లెయినో నార్మల్గా ఏదైనా చిన్న బుటియో ప్రింటెడ్ మోడల్ మాత్రమే ఇచ్చారు. కానీ ఈ శారీలో అలా కాకుండా మనకి జరీ వీవింగ్ బుటీ ఏదైతే కనిపిస్తుందో శారీలో, ఆ బుటీని కూడా కంటిన్యూ చేస్తూ ఈ ఎక్స్ట్రా ప్రింటెడ్ మోడల్ కూడా డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, శారీ ఇది మనకి ఇలా వస్తుంది శారీ లుక్. ఇది బ్లౌజ్ లుక్ ఇది. ఇప్పుడు శారీ వెయిట్, శారీ హైట్ చూపించేస్తాను. ఇదిగోండి, శారీ హైట్ వచ్చేసరికి ఇక్కడ వరకు వచ్చింది. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి, ఆ కలర్స్ నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా చూపిస్తాను. ఇలా పెట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ వరకు మాత్రమే కనిపిస్తుంది. సో మ్యాట్ మీద చూపిస్తే ఫుల్గా శారీలో డిజైన్ ఎలా వచ్చింది, రెండు పక్కల బోర్డర్ ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మ్యాట్ మీద చూపించడానికి ట్రై చేస్తాను. మీరు ఆర్డర్ చేసుకున్న శారీ ఏదైతే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అవుతుందో, రీచ్ అయిన తర్వాత మీరు నార్మల్గా ఓపెన్ చేసేయకుండా వీడియో తీస్తూ ఓపెన్ చేశారు అనుకోండి, అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి. ఆ శారీ మేము రిటర్న్ తీసుకుంటాం. ఆ వీడియో చూసి వీడియో లేకుండా శారీ తీసుకోవడానికి, రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిదో ఒకరిని హెల్ప్ తీసుకుని కంపల్సరీ వీడియో అనేది తీయండి. మన దగ్గరనే కాదు, ఎక్కడ మీరు ఆన్లైన్లో శారీస్ కొన్నా కానీ వీడియో తీసుకుంటే మీకు మనకి బెటర్గా ఉంటుంది. అంటే మనీ ఒకవేళ ఇన్ కేస్ డ్యామేజ్ ఉంది అనుకోండి, మనీ లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మిగిలిన శారీస్ ఉంటాయి, ఆ శారీస్ అన్ని మ్యాట్ మీద చూపిస్తాను. అది కాకుండా ఇంకొక వెరైటీ కూడా నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తాను, 2-3 వెరైటీస్ చూపిస్తాను. మీకు ఏదైనా నచ్చితే కనుక 2 ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఒకటే శారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. వెయిట్ చూపిస్తాను అన్నాను కదా, శారీ ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి వెయిట్ కూడా మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుందండి. 447 అంటే ఒక రౌండ్ ఫిగర్ లో మనం 450 గ్రామ్స్ లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది. వెయిట్ హైట్ అన్నీ కూడా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు నేను ఏం చెప్తున్నాను అనేది కొంచెం వాల్యూమ్ పెట్టుకుని విన్నారనుకోండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, శారీ నంబర్ 2, నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మర్చిపోకుండా తీసుకోండి. ఇది మరూన్ కలర్ కాంబినేషన్ శారీ అండి. మరూన్ కలర్ మీద చక్కగా మనకి డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సిస్టర్స్, ఇవి మనకి ఎట్లా అంటే నార్మల్గా లోపల ఎలా అయినా ఫోల్డ్ చేసేసి వచ్చేస్తూ ఉంటాయి, బయట మాత్రం మనకి నీట్గా ఫోల్డింగ్ ఉంటుంది అనమాట. ఈ శారీస్ చెప్తున్నాను, అంటే నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. ఇవే శారీస్ని మనకి ఇన్స్టాగ్రామ్లో ఎలా చూపిస్తారు అంటే నీట్గా ఐరన్ చేయించేస్తారండి. మనకి ఏదైతే డిస్ప్లేలో శారీ చూపించబోతున్నారో ఆ శారీని మనకి ఐరన్ చేసేసి, ఐరన్ చేసినప్పుడు ఏంటి అంటే ఇలాంటి ఫోల్డింగ్స్ ఏమీ ఉండవన్నమాట, నీట్గా వచ్చేస్తుంది శారీ. ఎందుకంటే ఎట్లాగో వాళ్ళు చూపించేది ఒకటే శారీ కాబట్టి ఐరన్ చేయించేస్తారు. ఐరన్ చేయించిన తర్వాత వాటిని డిస్ప్లేలో పెడతారు కాబట్టి చాలా నీట్గా రిచ్గా కనిపిస్తూ ఉంటాయి. అవే శారీస్ అనమాట ఇవి. మనం డైరెక్ట్గా ఎలా అయితే మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వస్తాయో వాటిని మనం అదే ఫోల్డింగ్స్లో ఓపెన్ చేసి మనం చూపించేస్తున్నాం కాబట్టి మనకి అంత కష్టం అవసరం లేదు. ఎట్లాగో మీ అందరికీ తెలుసు అన్న ఉద్దేశంతో నేను మీకు చూపించేస్తున్నాను. మీరు ఒకసారి కనుక ఐరన్, నార్మల్గా ఐరన్ అండి, అంటే ఈ ఫోల్డింగ్స్ లేకుండా ఉంటే శారీ ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట, అది చెప్పాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళులో మనకి కొంచెం ఈ ప్రింటెడ్ మోడల్ అనేది ఎక్కువ రావడం వలన పళ్ళు అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి బ్లౌజ్ అనేది ఈ స్టైల్లో ఇలా కనిపిస్తుంది. ఇది బ్లౌజ్. ఓకే, బోర్డర్ మాత్రం రెండు వైపుల బోర్డర్ అన్ని శారీస్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అలాగే యాంటిక్ జరీ బోర్డర్ బుటీ కూడా మనకి శారీ మొత్తం కవర్ అవుతుంది. అలాగే ఈ ప్రింటెడ్ మోడల్లో ఉన్నటువంటి బంచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం శారీ అంతా కూడా కవర్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అనమాట ఫుల్ శారీ అంతా కూడా. ఓకే, శారీ నెంబర్తో సహా మాత్రం స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు. శారీ నెంబర్ 2, శారీ నెంబర్ వచ్చేసి 3 నెంబర్ అండి. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ చూస్తున్నాం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. ఒకసారి అయినా కూడా
ఒకసారి ఇలా చూపిస్తాను, మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇది మనకి పల్లు పార్ట్ ఇలా వచ్చిందనమాట. చక్కగా బోర్డర్ కూడా చూడండి, ఎంత మంచిగా జరీ బోర్డర్ అనేది ఇచ్చారు. యాంటిక్ జరీ అండి, గోల్డ్ జరీ కాదు, సిల్వర్ జరీ కాదు, అది యాంటిక్ జరీ. దాన్ని కొంచెం క్లోజ్ లో తీసుకోమా, నీట్ గా కనిపిస్తుందా? ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ లో కూడా మనకి ఆ బుటీస్ ఇచ్చారు అండ్ ప్రింటెడ్ మోడల్ కూడా యాడ్ చేశారు. సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఇది సారీలో ఉన్నటువంటి మిడిల్ పార్ట్. పైన బోర్డర్ సేమ్ యాజ్ టీస్, మిడిల్ లో మనకి ఇలా ఉంటుంది. సెకండ్ వైప్ బోర్డర్ అది. సారీ నెంబర్ 3. సారీ నెంబర్ వచ్చేసి 4 నెంబర్ అండి. నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ అనమాట. అలాగే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా ప్యాక్ చేసిన తర్వాత, ఆ ప్యాక్ చేసిన ఫోటో సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అండి. ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ చాట్ ఉంటుంది కదా, సో మా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. అప్పుడు ఆ చాట్ క్లియర్ చేస్తే కానీ మాకు ఫోన్ అనేది నార్మల్గా రన్ అవుతుంది అనమాట. ఓకే, అందుకోసం అని చెప్పేసి మేము డిలీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అది బాగుంది అని అనుకునే వరకు కూడా మీరు ఆ పార్సిల్ ఫోటో మాత్రం డిలీట్ చేయొద్దు, ఎందుకంటే అది మీ బాధ్యత. అదే అందుకనే నేను క్లియర్గా మీకు వీడియోలో చెప్పేస్తున్నాను, సేవ్ చేసి పెట్టుకోండి. సారీ నెంబర్ వచ్చేసి 4. సారీ నెంబర్ 5, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి గ్రేప్ కలర్ అండి, వైన్ కలర్ అని కూడా చెప్పొచ్చు, గ్రేప్ కలర్ అండ్ నల్ల నేరేడు పండు కలర్ అని కూడా చెప్పొచ్చు. ఇది మనకి పళ్ళు పాట అనమాట. పళ్ళు అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఎవ్రీడే వీడియోస్ ఉంటాయండి, ఏవైనా 2 సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 1 సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఎంత పే చేయాలి అనేది కూడా చెప్తాను అండి. హైదరాబాద్ లోకల్ అంటే మాకు లోకల్ కాబట్టి 60 రూపీస్ అండి ఒక సారీ అయితే. 2 సారీస్ అయితే ఎలాగో ఫ్రీ షిప్పింగ్ కాబట్టి అంత 2 సారీస్ అనేది మనకు అవసరం లేదు. సింగిల్ సారీ అయితే మాత్రం 60 రూపీస్ పే చేయాలి హైదరాబాద్కి. అలాగే హైదరాబాద్ కాకుండా తెలంగాణ అండ్ ఏపీ అయితే మాత్రం 80 రూపీస్ ఉంటుందండి సింగిల్ సారీకి. అదర్ స్టేట్స్ అయితే మాత్రం 100 రూపీస్ పే చేయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఉగాది సందర్భంగా అన్ని కొత్త కలెక్షన్స్ వచ్చాయండి, చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఎవ్రీడే వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. అలాగే లైవ్లో కొన్ని ఆఫర్ సారీస్ కూడా పెడుతూ ఉంటాము, అంటే బయట అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, మనకి తక్కువకి వస్తుంది కాబట్టి ఆఫర్ సారీస్లో మేము పెడతాం ఆ సారీస్, అవి కూడా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇదైతే మాత్రం సారీ నెంబర్ 5. సారీ నెంబర్ 6, ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్, ఎక్కువ సేలింగ్ ఉన్న కలర్ అండి ఇది. ఇలా పెట్టగానే ఇలా అయిపోతూ ఉంటాయి. ఈ కలర్ ఏ ఫ్యాబ్రిక్లో అయినా పెట్టండి, చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అన్నమాట. అంతగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఈ కలర్ని. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు. బ్లౌజ్ చాలా బాగుంటుంది, క్లాసీగా కూడా ఉంటుంది. అలాగే ఈ సారీలో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చింది. బోర్డర్స్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో, 2 బోర్డర్స్ దగ్గరగా పెడతాను చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. సారీ నెంబర్ వచ్చేసి 6. సారీ నెంబర్ వచ్చేసి 7 నెంబర్. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలరే కానీ, సారీ, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో కొంచెం లైట్ కలర్ వచ్చిందండి. అంటే పికాక్ బ్లూ కలర్లో కూడా లైట్ కలర్ అని చెప్పుకోవచ్చు, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అనమాట ఇది. బోర్డర్స్ సేమ్ 2 సైడ్స్ ఉంటాయి. అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ ఉంది అండి, అలాగే డిటీడీసీ కూడా ఉంది. డిటీడీసీ సర్వీస్ అవైలబుల్ లేని ఏరియాస్కి మేము పోస్టల్లో పంపిస్తున్నాం. పోస్టల్ అయితే మాత్రం మనకి కొంచెం లేట్ అవుతుందండి. డిటీడీసీ అయితే కనుక 5 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది, పోస్టల్ అయితే మాత్రం మినిమం 10 వర్కింగ్ డేస్ పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పోస్టల్కి మనము ఇచ్చినా కూడా అండి, డేట్ వేసి మేము మీకు డేట్ చెప్తున్నాను కదా, ప్యాక్ మీద డేట్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి 10 వర్కింగ్ డేస్ అని చెప్పేసి బల్క్లో వాళ్ళు బుక్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనము ఇంతకుముందు అంటే మా హస్బెండ్ పోస్టల్ కాబట్టి పోస్టల్లో తీసుకెళ్ళి ఇవ్వడము కొంచెం అక్కడ మేనేజ్ చేయడం ఉండే, ఇప్పుడు ఏంటంటే టోటల్గా డిటీడీసీ కూడా తీసుకునేసరికి కొంచెం ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అని చెప్పేసి పోస్టల్కి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అన్నమాట. వాళ్ళకి పాపం బల్క్లో పోస్టల్లో ఆర్డర్ తీసుకోవట్లేదు, 7 ప్యాకెట్స్ లోపు అయితేనే తీసుకుంటారు పోస్టల్లో. బల్క్ అయితే కనుక ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది, ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో పోస్టల్ అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. డిటీడీసీ అయితే మాత్రం 5 వర్కింగ్ డేస్. ఆ 5 వర్కింగ్ డేస్ కూడా మీరు ఎలా కౌంట్ చేసుకుంటారు అండి, ప్యాక్ మీద మీకు ట్రాకింగ్ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ పైన ఒక డేట్ వేస్తాం చూడండి, ఆ డేట్ నుంచి మీరు 5 వర్కింగ్ డేస్ అనేది కౌంట్ చేసుకోండి. ఇది సారీ నెంబర్ 7. సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్ అండి. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు.
అంటే ఈ వెరైటీలో మనకి ఇది లాస్ట్ శారీ, కాకపోతే దీని తర్వాత ఇంకొక 2 వెరైటీస్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది నావీ బ్లూ కలర్ శారీ అనమాట. రీజనబుల్ రేట్ ఉంటుందండి, అలాగే మనకి ఇది రోజువారీ శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. ఎప్పుడు మనం జార్జెట్స్ కాకుండా కొంచెం ఇలాంటివి కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయి, మనకి ఆఫీస్ పర్పస్ కూడా మనకి చాలా క్లాసీగా ఉంటుంది. ఓకే, ఇది మనకి పల్లు అండి. పల్లు అనేది కొంచెం హెవీ అండ్ గ్రాండ్గా ఇచ్చారు. బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు. అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉన్నారు అనుకోండి, దాంట్లో కూడా మేము కొన్ని కలర్స్ అండ్ కొన్ని డిజైన్స్ పెడుతూ ఉంటాము. చక్కగా అవి కూడా చూసి మీరు ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. ఇది శారీ నెంబర్ 8. ఇప్పటి వరకు మనం ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఒకటే డిజైన్లో కలర్ చాయిస్ అనేది చూసాం కదా. ఇప్పుడు నేను ఇంకొక శారీ కట్టుకొని మీకు అది ఎలా ఉంది మోడల్ అనేది చూపిస్తాను. దాంట్లో ఇన్ కేస్ కలర్స్ ఉంటే కనుక అది కూడా చూపిస్తాను. శారీ నెంబర్ వచ్చేసి 9 అండి. జార్జెట్ శారీకి బనారసీ మోడల్లో ఉండేటువంటి బోర్డర్ అనేది ఇచ్చారు. నంబర్ అయితే 9 నెంబర్. శారీ కాస్ట్ కూడా అండి, ఇంతవరకు ఈ శారీస్ ఇంత తక్కువ రేట్లో అయితే ఎవరూ పెట్టలేదు. చాలా బాగుంటాయి అన్నమాట. ప్యూర్ జార్జెట్కి మనకి బనారసీ బోర్డర్ ఇచ్చారు. రేట్ కూడా మేము ఈ కార్నర్లో మెన్షన్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. 3 సైడ్స్ బనారసీ బోర్డర్ అండి. ఇది కూడా కింద కూడా వచ్చింది బనారసీ బోర్డర్. ఇది మనకి సింగిల్ కలర్ మాత్రమే ఉంది, దీంట్లో ఇంకొక కలర్ కూడా లేదు, ఓన్లీ 1 కలర్ మాత్రమే ఉంది. ఇవి శారీస్ కూడా మన దగ్గర 1-10 శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. శారీలో మనకి బోర్డర్ చూడండి, కుచ్చులు కానీ మనకి ఎంత మంచిగా ఎంత హైలైట్ అవుతూ కనిపిస్తుందో, చాలా మంచిగా కనిపిస్తుంది. దీనికి వచ్చిన బోర్డర్ మాత్రం అండి మనకి ఇది ఇట్లా ఇచ్చారు, ప్లెయిన్లో విత్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది నాకు 2 కలర్స్లో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి చూస్తేనేమో డార్క్ నవీ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది, మళ్ళీ మనం ఇట్లా కొంచెం దగ్గరగా చూస్తేనేమో బ్లాక్ కలరా ఇది అనేలాగా కనిపిస్తుంది. ఇది కరెక్ట్గా ఏ షేడ్ అనేది కూడా లేదు, బ్లాక్ అండ్ నవీ బ్లూ కలర్ డార్క్ కలర్స్ మిక్స్ చేస్తే ఎలా ఉందో అలా వచ్చిందనమాట. చక్కగా స్టెప్స్ పెట్టుకున్నా కూడా అండి మనకి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. అలాగే ఇట్లాంటి శారీస్కి, ఫాలోయింగ్ ఉన్నటువంటి శారీస్కి కానీ మనకి స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది కదా, అది ఉన్న శారీస్కి కానీ మనము పెటికోట్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి ఫిష్ కట్ మోడల్ పెటికోట్స్ వచ్చాయి కదా, అవి అయితే కనుక మీకు షేప్ కూడా ఇలా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నేను కూడా అవి యూస్ చేస్తున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా ఈజీగా కూడా మనకి ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో పెటికోట్స్ కూడా ఏవైనా ఒక 5-5 కలర్స్ అనేది వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. అవి కూడా నచ్చితే కనుక మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇది చూసారు కదా చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. టోటల్గా ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్. ఏవైనా 2 శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. శారీ నెంబర్ 10 అండి. మీకు సిల్వర్ జార్జెట్ బనారసీ డిజైన్లో మీ అందరికీ తెలుసు, కాస్ట్ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. శారీ నెంబర్ వచ్చేసి 10 నెంబర్. ఈ శారీ లుక్ చూడండి మీకు ఎలా ఉంటుందో. సిల్వర్ జార్జెట్కి ఉన్న రేట్ వేరే ఉంటుంది, గోల్డ్ థ్రెడ్ వర్క్తో వచ్చినటువంటి రేట్ వేరే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది. ఇది మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్తో వచ్చినటువంటి, సిల్క్ థ్రెడ్తో వచ్చినటువంటి శారీ అన్నమాట. పైన మనకి ఇలా ఒక సిల్వర్ కలర్ కొంచెం హైలైట్ అయ్యేలాగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ అనేది వచ్చింది, అదే గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్ కలర్లో డార్క్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇట్లా వచ్చింది బోర్డర్. ఓకే, టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. బ్యాక్ ఒకసారి చూపిస్తాను, కట్ వర్క్ మోడల్ వస్తుందండి. మళ్ళీ ఇది మీరు బ్యాక్ చూపించలేదు ఎట్లా వచ్చింది అని అడుగుతారు. కట్ వర్క్ ప్రతి దానికి ఒక బుటీకి లింక్ లేకుండా కట్ చేస్తారనమాట. ఓకే, ఇది మనకి పల్లు అనేది ఇలా వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా సిల్వర్ కలర్ ఎక్కువ హైలైట్ చేస్తూ ఇచ్చారు, చాలా క్లాసీగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి. ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా, మీరు ఏ మోడల్లో బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. శారీస్ మీరు చూసారు కదా, ఇది దీంట్లో ఉన్న కలర్స్ అనేది నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా చూపిస్తాను. ఎవరికన్నా నీడ్ ఉంది అంటే కనుక మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఫస్ట్ ఒక కొత్త వెరైటీ చూపించాం, సెకండ్ వచ్చేసరికి బనారసీ బోర్డర్తో ఉన్నటువంటి శారీస్ చూపించాము. ఇది బనారసీ జార్జెట్లోనే సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్తో వచ్చినటువంటి శారీ అనమాట. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ ఉంది, కలర్స్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాం మీకు. శారీ నెంబర్ 11 రెడ్ కలర్లో వచ్చినటువంటి శారీ అనమాట. ఇది మనకి చెర్రీ రెడ్ కలర్ అండి, చాలా మంచి కలర్ అనమాట. ఎప్పుడు ఇదే చూపిస్తున్నాను అని అనిపిస్తుంది కదా, దీంట్లో మేము ఆల్మోస్ట్ ఒక 8 డిజైన్స్ తెప్పించాము. అందుకనే ఆ 8 డిజైన్స్లో కూడా అండి మనకి కలర్ చాయిస్ అనేది ఇది మాత్రమే వస్తూ ఉంటుంది. ఇక్కడ డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది.
చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను క్లియర్ గా మీకు డిజైన్ చూపిస్తా. పైన బోర్డర్ అనేది మనకి ఇలా ఒక చిన్న బాదామి షేప్ లో వచ్చింది, మధ్యలో అంతా కూడా బుటీస్ మోడల్. కింద బోర్డర్ చూడండి, పైన ఉన్నటువంటి బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతూనే దానితో పాటు మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్ తో కూడా బోర్డర్ ఇచ్చారు. ఈ సారీలో ఎక్కడా కూడా బర్డ్స్ కానీ యానిమల్స్ డిజైన్ కానీ లేదు, కాబట్టి కొంతమందికి అది సెంటిమెంట్ అనమాట, అది తీసుకోరు. వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకుని ఈ డిజైన్లో ఏ కలర్ అయినా కానీ మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్, బ్లౌజ్ లో డిజైన్ అనేది ఇలా వచ్చింది. ఇంతకుముందు నేను చూపించాను కానీ అంత క్లియర్గా మీకు లేదు కదా అండి డిజైన్, ఇది మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అందుకని నేను మ్యాట్ మీద చూపించడానికి ట్రై చేస్తాను, పైన నుంచి చూపించే కన్నా కూడా. సారీ నెంబర్ 11, సారీ నెంబర్ 12, ఇది మనకి బ్రింజాల్ కలర్ అనమాట. బ్రింజాల్ కలర్ లో మనకి సిల్వర్ కలర్ వచ్చేసరికి బాగా డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. సారీ మొత్తం చూడండి ఎట్లా ఉంది లుక్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట సారీ అంతా కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అని చెప్పొచ్చు. మీకు మధ్యలో మాత్రం అండి, వేరే ఆటల్లో నేను చూపించినా కానీ మధ్యలో బుటీస్ మోడల్ ఇలాగే ఉంటుంది, కానీ బోర్డర్స్ మాత్రం ఆ బోర్డర్స్ చూసి మీరు ఓకే ఇది వేరే డిజైనా అని కనిపెట్టగలరు, కానీ చూడడానికి అన్నీ ఒకటేలాగా అనిపిస్తూ ఉంటాయి. ఇది పళ్ళు అండి, ఈ కలర్ మీద ఈ పళ్ళు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ఇచ్చారు, ఒక డైమండ్ షేప్లో ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారనమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. మీరు ఇన్ కేస్ మీ సారీస్ పోస్టల్కి పంపించాలి అంటే మాత్రం క్లియర్గా మెన్షన్ చేయండి, మాకు డిటీడీసీ సర్వీస్ లేదు, పోస్టల్కి పంపించండి అని చెప్పండి. అట్ ది సేమ్ టైం మీరు ఇచ్చే అడ్రస్ కూడా అండి, అక్కడొక ముక్క, అక్కడొక లైన్, అక్కడొక లైన్, తర్వాత మేము పేరు అడిగి, తర్వాత డోర్ నెంబర్ అడిగి, మీరు అక్కడ అట్లా కాకుండా అడ్రస్ అంతా కూడా అండి ఒకటే చోట వచ్చేలాగా ఇస్తే మేము ఫాస్ట్గా ప్రింట్ తీసుకుని మీకు ఫాస్ట్గా కొరియర్ చేయడానికి ఉంటుంది. మీరు ఎలా అంటే ఒక లైన్ ఇస్తారు, దాన్ని కాపీ చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయాలి, మళ్ళీ తర్వాత ఇంకొక లైన్ ఇస్తారు, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇలా కాకుండా మీరు అడ్రస్ అంతా క్లియర్గా ఒకటే చోట ఇచ్చేసేయండి ప్లీజ్. ఓకే, ఇది సారీ నెంబర్ 12. సారీ నెంబర్ 13, ఇది మనకి రాణి పింక్ కలర్ అండ్ చంద్రకాంత పింక్ కలర్ మిక్స్డ్ లాగా వచ్చిందండి. నంబర్ అయితే మాత్రం 13 నెంబర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ అనమాట. టోటల్ ఒకటే టైప్ ఆఫ్ డిజైన్లో, జస్ట్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే డిజైన్లో, సేమ్ ఇలాగే ఉంటాయి కానీ వేరే డిజైన్లో కలర్స్ చూపిస్తాను. ఎందుకు నేను క్లియర్గా చెప్తున్నానంటే పెట్టినయే పెట్టినట్లుగా మీకు అనిపిస్తుంది కానీ డిజైన్స్ చేంజ్ అనేది అర్థం కాదు కదా, అందుకోసం చెప్తున్నాను. మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ అనేది ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 13, శారీ నెంబర్ వచ్చేసి 14 అండి, నంబర్ 14. ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట, పికాక్ బ్లూ కలర్లో. ఇంతకు ముందు కూడా రెడ్ అండ్ బ్లూ కలర్, ఇట్లాంటి పికాక్ బ్లూ కలర్లోనే శారీ కట్టుకున్నాను. ఒక చిన్న వీడియోలో రెండు శారీస్ కట్టుకుని చూపించాను కదా, ఆ కలరే, కానీ ఇది డిజైన్ వేరనమాట. సో మీరు ఆ డిజైన్ని ఈ డిజైన్ని చూసుకోవచ్చు, సేమ్ పెట్టానా డిజైన్ వేరే పెట్టానా అనేది మీకు అర్థమైపోతుంది. ఇది డిజైన్ చేంజ్లో వచ్చింది. మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉంటాయండి. అలాగే మీరు ఏదైతే పేమెంట్ వాళ్ళు పే చేయండి అని చెప్తారో మా వాళ్ళు, చెప్పిన తర్వాత మీరు అది పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈసారి లుక్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూస్తున్నారు కదా, మీరు ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే కనుక మీరు మా వీడియోకి లైక్ చేసినట్లయితే అది ఇంకొంతమందికి రికమెండెడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీరు చక్కగా లైక్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము కదా, సో కమెంట్ సెక్షన్లో మీకు ఏదైనా శారీస్ గురించి ప్రాబ్లం ఉంటే అది మీరు కమెంట్ సెక్షన్లో డైరెక్ట్గా కమెంట్ చేసేసేయచ్చు. ఫస్ట్ అయితే మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి ప్రాబ్లం ఏంటి అనేది, వాళ్ళు చూసి మీకు ఒక 2 to 3 hours రిప్లై ఇస్తారు. అంటే డ్యామేజ్ ఉంటే ఓకే అండి, అది మేము చూసి తీసేసుకుంటాము. అలా కాకుండా పార్సిల్ మీకు రీచ్ అవ్వలేదు అంటే కనుక అది మీరు పెట్టారనుకోండి, వాళ్ళు మా డిటీడీసీ వాళ్ళని ఫాలో అప్ చేసి, వాళ్ళు మళ్ళీ మీ ఊరికి ఫాలో అప్ చేసి, ఇదంతా కొంచెం టైం టేకింగ్ కాబట్టి కొంచెం లేట్గా రిప్లై ఇస్తారు. అంటే ఒక 3 hours to 2 hours రిప్లై ఇచ్చేస్తారు. ఇన్ కేస్ అలా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటే మాత్రం కింద పబ్లిక్లో అయితే మీరు కమెంట్ చేసేసేయండి, అప్పుడు ఆ పబ్లిక్ కమెంట్స్ అన్నీ కూడా నేనే చూస్తాను కాబట్టి అది నా దృష్టి వరకు వస్తుంది. నేను మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీకు షార్ట్అవుట్ చేసేస్తాను. ఓకే, వాళ్ళకైతే ఫస్ట్ పెట్టండి, వాళ్ళకి పెట్టకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ పెడితే యూజ్ ఉండదండి, ఎందుకంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు ఏ నెంబర్ నుంచి చేశారు, ఏ సారీ ఆర్డర్ చేశారు, మీ సారీలో మీ సారీకి ప్యాక్లో ఒకటి ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా, అది ఏంటి అనేది మాకు తెలీదు.
అక్కడ పెట్టారనుకోండి, వాళ్ళు చూసి చెక్ చేస్తారు, ఇక్కడ అలా పెట్టడం వల్ల యూజ్ లేదు. కాకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం పబ్లిక్లో కమెంట్స్ పెట్టేసేయండి. అలాగే మన సెలెక్షన్ ఎలా ఉంది, కలెక్షన్ ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెడితే కనుక ఇంకొంతమంది సిస్టర్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా పెడతారు అని అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.